Hi, hello, namaste, this is Suvarna. Welcome to Top Telugu TV. Tollywood senior actor Naresh నాలుగు పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా ఇదే విషయమై జనాల్లో ఓ రేంజ్లో చర్చలు నడుస్తుండగా తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్ చేసింది. సీనియర్ నటి పవిత్ర లోకేష్తో నరేష్ ప్రేమలో ఉన్నారని, ఆ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు గత కొన్ని నెలలుగా ఎన్నో వార్తలు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేళ ఆమెతో లిప్ లాక్ చేస్తున్న ఓ వీడియో షేర్ చేసి షాక్ ఇచ్చారు నరేష్. గత కొన్ని నెలలుగా సహజీవనం చేస్తున్న తాము పెళ్లికి సిద్ధమైనట్లు చెప్పారు. దీంతో వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ అయింది. త్వరలోనే పవిత్ర లోకేష్ను పెళ్లి చేసుకుంటున్నట్లు నరేష్ ప్రకటించారు. కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ నరేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ కావడమే కాక పలు డిస్కషన్స్కి తావిచ్చింది. సరిగ్గా ఈ పరిస్థితుల నడుమ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగి రచ చేస్తోంది. నరేష్ పవిత్రల పెళ్లి జరగనివ్వనంటూ రమ్య రఘుపతి ఫైర్ అవుతోంది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రమ్య రఘుపతి నరేష్ వ్యక్తిత్వానికి సంబంధించిన పలు విషయాలతో పాటు నరేష్ పవిత్రల పెళ్లి లిప్లాక్ వీడియోలపై ఘాటుగా స్పందించింది. ఇలాంటివన్నీ చూస్తూ ఏ భార్య అయినా తట్టుకోగలదా అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. మా ఇద్దరికీ విడాకులు అయిపోయాయని ప్రచారం జరుగుతోంది, కానీ అందులో నిజం లేదని స్పష్టం చేస్తుంది. తమ విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతుందని తెలిపింది. నన్ను వదిలించుకోవడానికి నరేష్ దారుణాతి దారుణాలు చేశాడని చెప్పిన రమ్య, ఏది ఏమైనా సరే నరేష్కి మాత్రం విడాకులు ఇవ్వడం జరగదని చెప్పడం గమనార్హం. పవిత్రను తొలిసారి కలిసినప్పుడు తన చేతితోనే అన్నం పెట్టానని చెప్పిన రమ్య ఇప్పుడు ఆవిడ అన్నం పెట్టిన చేతికే సొన్నం రాస్తోందని చెబుతూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా నరేష్ పవిత్ర పెళ్లి మాత్రం జరగనివ్వను అంటూ తేల్చి చెబుతోంది రమ్య రఘుపతి. అలాగే నరేష్కి విడాకులిచ్చే ప్రసక్తే లేదని అంటోంది. దీంతో ఈ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అయింది. గతంలో కూడా నరేష్ పవిత్ర లోకేష్ను మైసూరు హోటల్ గదిలో ఉండగా నరేష్ మూడో భార్య రమ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి రచ్చ చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రఘువీరారెడ్డి సోదరుడు కుమార్తె రమ్య రఘుపతి. ఆమె 2010లో మూడో వివాహం చేసుకున్నారు నరేష్. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ